తమ్ములు చూస్తేనే అర్థమైపోయింది కదండి మేము అయినవిల్లి వెళ్తున్నామండి అయినవిల్లి కోనసీమ జిల్లాలో ఉంది ఇక్కడ చాలా వినాయకుడు అండి అయినవిల్లి అంటే వినాయకుడు అండి ఇక్కడ చాలా ప్రసిద్ధంగా అక్షరాభ్యాసాలు అవి చేస్తూ ఉంటారు గణపతి హోమాలు చేస్తారు చదువు బాగా రావడానికి పిల్లలతో కూడా సరస్వతీదేవికి సంబంధించిన హోమాలు అవి చేపిస్తూ ఉంటారండి చాలా ప్రసిద్ధండి ఇది ఇది మా ఊరి నుంచి మేము మా ఊరు నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి వెళ్ళాలి మా ఊరు నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది రాజమండ్రి నుంచి మళ్ళీ ఒక అరవై కిలోమీటర్లు ఉంటుందండి అయిన వెళ్ళి మేము రాజమండ్రి నుంచి కడియం మీదుగా వెళ్తున్నామండి కడియం నర్సరీలు దాటుకుని వెళ్తున్నాము కడియం నర్సరీలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది చూసినా చూడకపోయినా కూడా కడి నర్సరీ చాలా ఫేమస్ కదండి అక్కడ దొరకని మొక్కలు అంటూ ఉండవు పువ్వుల మొక్కలు కానీ భోవన్ సైడ్ కానీ ప్రతి మొక్క అవైలబుల్గా ఉంటుంది బెంగళూరులో అపార్ట్మెంట్కి గార్డెనింగ్ చేయాలన్నా కూడా అక్కడి నుంచి మొక్కలు తెస్తూ ఉంటారంటండి మొత్తం ఎక్కడికైనా సరే అక్కడి నుంచి సప్లై చేస్తారు మొక్కలు చాలా నర్సరీలు ఉంటాయి చాలా బాగుంటుందండి అక్కడ ఇదిగోండి మేము రాజమండ్రి నుంచి రావులపాలెం బ్రిడ్జ్ ఎక్కామండి రావులపాలెం బ్రిడ్జ్ కూడా ఫేమస్ అండి దాని పూర్తి హిస్టరీ అయితే నాకు తెలియదు కానీ బ్రిడ్జ్ కూడా చాలా పొడవుగా ఉంది చాలా బాగుంది ఈ రావులపాలెం బ్రిడ్జ్ మేయించి మనం కోనసీమ వైపు అటువైపు ఎంటర్ అవ్వాలండి ఇదిగోండి ఈ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది ఇది మీకు వీడియో చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీశాను ఇదిగోండి ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత కోనసీమకి ముఖద్వారం మంచి పెంటన్స్ వస్తుందండి అటు నుంచి లోపలికి వెళ్ళాలి మా పాప పుట్టక ముందే అనుకున్నామండి ఈసారి ఎవరు పుట్టినా సరే అక్షరాభ్యాసం అక్కడ చేయాలి అని చెప్పి అనుకున్నాం మేము చాలా చాలా మంచి వింటూ ఉంటామండి చాలా మంచిది అక్కడ ఇదిగోండి ఇది కోనసీమ ఒక ద్వారా ఇటువైపు వెళ్తూ ఉంటే మా కోనసీమ అందాలను అయితే మేమైతే వర్ణించలేమండి చాలా అంటే చాలా బాగుంటాయి మొత్తం నాకు తెలిసి మా గోదావరి వాళ్ళందరికీ తెలుస్తుంది కోనసీమ అనేది ఎలా ఉంటుంది పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి ఎలా ఉంటాయి గోదావరి జిల్లాలకే మంచి పేరు అంత బాగుంటుందండి ఇందులో వీడియో చూసేవాళ్ళు ఎవరైనా మన గోదావరి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇదిగోండి ఇక్కడ నుంచి టర్న్ అయ్యి అసలు ఇటువైపు తిరిగిన తర్వాత మొత్తం అట్మాస్ఫియర్ కానీ మొత్తం మారిపోయింది అంత బాగున్నాయి నేను మాటలు అయితే చెప్పలేనండి ఇంకా నేను తీగలంత వరకు తీసాను కానీ తీయలేని ఇంకా చాలా ఉన్నాయి ఎవరైనా కనుక ఇటువైపు వస్తే కనుక ఖచ్చితంగా ఒకసారి చూడడానికి ప్రయత్నించండి మధ్యలో చోట మేము టిఫిన్ చేద్దామని ఆగామండి ఆగిన చోట చూడండి వాటర్లో పాము వెళ్తుందండి మీరు జాగ్రత్తగా నోటీస్ చేయండి పాము రాళ్లపై నుంచి అలా ఎక్కుతుందో నిజంగా లైవ్లో అలా చూసేటప్పటికి మాకు గూజ్బంప్స్ అయితే వచ్చేసింది అండి చాలా భయం వేసింది కానీ నేను చేసి తీసాను రోడ్డుకి అటువైపు వెళ్తుంది పాము మేము ఇక్కడ చెట్టు కింద ఆపి ఇక్కడ జస్ట్ చిన్న కెనాల్లా ఉంది ఇక్కడ ఆగి టిఫిన్ చేద్దామని ఆగాము ఆగి మేము టిఫిన్ తింటూ ఉండగా చూస్తూ ఉండి చూడండి రాళ్ళల్లోకి ఎలా వెళ్ళిపోతుందో పాము ఎక్కడో దూరంగా రాళ్ళల్లో పాము కనిపించినప్పటికీ మాకు ఎక్కడి నుంచి చాలా భయం వేసేసిందండి కానీ ఇలా ఎప్పుడైనా మనం లాంగ్ జర్నీలు వెళ్తూ ఉంటే ఓన్ వెహికల్ ఉంటే కనుక బ్రేక్ఫాస్ట్ అవి ఇంట్లో తీసుకుని వెళ్తే ఇలాంటి నేచర్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు జస్ట్ మేము ఆగి చూసారా రాళ్లపై నుంచి ఎలా ఎక్కుతుందో నిజంగా లైవ్లీ ఇది మీకు చూపించగలుగుతున్నానంటే నేను అయ్యనంటే నాకే షాక్గా ఉంది కనిపిస్తుంది అండి మీకు ఎంతమంది పాముని చూసి అని అనుకున్నారో లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో అక్కడ స్కిప్ చేయొద్దండి ఎండింగ్ వరకు చూడండి చూసి ఒకవేళ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మేము అయిన వీళ్ళ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాము మొత్తం డీటర్ సెకండ్ పార్ట్ కూడా ఉంటుందండి మీకు చూపిస్తాను ఆ పాము చూసారా ఎలా పాకుతుందో ఇక్కడ ఆగి మేము ఇడ్లీ తెచ్చుకున్నామండి ఇడ్లీ అయితే పిల్లలకి పెట్టేసి మేము తినేసి అక్కడి నుంచి బయలుదేరదాం అనుకున్నాము ఈ చిన్న కెనాల్లోనే చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయండి చేపలు కూడా మనకి బయటకు కనిపించాల్సిన అంత బాగుంది నేచర్ అయితే ఇదిగోండి అక్కడి నుంచి ఇంక బయలుదేరిపోయాం బయలుదేరిపోయిన తర్వాత ఇదిగోండి వచ్చేసాము ఇదేనండి అయిన వెళ్ళి వినాయక విఘ్నేశ్వర స్వామి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మేము అక్షరాభ్యాసానికి కావాల్సిన సామానం కొబ్బరికాయలు బియ్యం ఇత్తడి పళ్ళం కంపల్సరీ ఉండాలి అవి తీసుకెళ్ళాము ప్లస్ ఏంటంటే సరస్వతీదేవికి ఇష్టమైన వైట్ డ్రెస్ అండి అందుకని మా పాపకి వైట్ ఫ్రాక్ కొనేసాము మళ్ళీ దేవుడికి కూడా వైట్ ఫ్లవర్స్ అవి తీసుకెళ్ళి పూజకి అవి కూడా తీసుకెళ్ళాము ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ వినాయకుడు ఒక్కడే కాదండి లోపల శివుడు ఆంజనేయ స్వామి ఇంకా చాలామంది ఉన్నారండి మొత్తం నలుగురు ఐదుగురు దేవుళ్ళు అందరూ కొలువై ఉన్నారు ఈ మండపం అండి ఇదంతా యజ్ఞ చేస్తా హోమాలు చేసే మండపం అండి మొత్తం రకరకాల మండపాలు ఉన్నాయి ఒక మండపం ఏమో యజ్ఞాలు చేయడానికి ఒక మండపమేమో అక్షరాభ్యాసాలు నామకరణ మహోత్సవాలు ఇవన్నీ చేయడానికి ఇదిగోండి చాలా అంతరాలయాలు ఉన్నాయని చెప్పాను కదండి ఇదిగోండి శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి అంటండి ఒకవైపుమో కేశవస్వామి ఒకవైపు ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకొక ఏమో ఇవి ఉంటాయి కదండీ అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా నాగు నాగులు ఉంటాయి అవి ఒకటి ఉన్నాయి నేను అవగ్రహాలు కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడేమో తులాభారం వేసుకోవడానికి అవి కూడా ఉన్నాయి చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మొక్కుంటూ ఉంటారు ఇది మనకి విఘ్నేశ్వర స్వామి అంటే మనం అన్నింటికి విఘ్నాలు తొలగిస్తాడని మనం కొలుస్తూ ఉంటాం కదా మొత్తం ఎవరు మొక్కుకునే విధానం ఎవరు ఆరాధించే విధానం వాళ్ళ స్టైల్లో ఉంటుంది కదండి ఇదండి శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి మిగతా దేవుళ్ళని తీయొద్దు అన్నారు తీనివ్వలేదు అందుకని ఇదిగోండి అటువైపు ఇటువైపు దేవుళ్ళు ఉన్నారు మధ్యలోంచి ఇంకొక దారు ఉంది ఈ దారిలోంచి వెళ్తే కనుక మనకి మెయిన్ విఘ్నేశ్వర స్వామి ఆలయం వస్తుందండి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఎదురుగా కూడా ఒక మెయిన్ డోర్ ఉంది అంటే ఒక మళ్ళీ మనం బయట రోడ్ నుంచి వచ్చే ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంది ద్వారం ఉంది కావాలంటే మనం అటు నుంచి లోపలికి వచ్చి వినాయకుడిని దర్శించుకుని మనం బయటికి వెళ్ళొచ్చు ఎప్పుడైనా మన అర్జెంటు వెంటనే ఆ దారిలో వెళ్ళొస్తూ ఉంటే తొందరగా చేసుకుని రావాలి అంటే లేదు అండి ఈ ద్వారా నుంచి వెళ్ళొచ్చు రకరకాల ద్వారాలు ఉన్నాయండి ఇంకొక ద్వారం నుంచి వెళ్తే కనుక మనం అన్న ప్రసాదాలకు వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ నుంచి అన్న ప్రసాద అన్న ప్రసాదం జరుగుతుందండి భోజనాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇదిగోండి ఇది మెయిన్ విఘ్నేశ్వర స్వామి ఆలయం ఇక్కడ కూడా మనల్ని అలవ్ చేయరండి మనం ఒక హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే కనుక లోపలికి అలవ్ చేస్తున్నారు మేము ముందు అక్షరాభ్యాసం చేసుకుందామని చెప్పి మామూలుగా దేవుడి దర్శనం కింద నుంచే బయట నుంచే చేసేసుకున్నామండి చేసేసుకున్న తర్వాత అక్షరాభ్యాసం అయిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయలు అవి కొట్టి దర్శనం చేసుకుందామని చెప్పి మామూలుగా దర్శనం చేసుకుని మేము వెళ్ళడానికి ఇంకా వన్ అవర్ టైం ఉంది మేము ముహూర్తం పెట్టించుకుని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పందులు కూడా అదే ముహూర్తం అని చెప్పి ఇక్కడ సామూహికంగా చేస్తున్నారండి మొత్తం అంటే మనం స్పెషల్గా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అనుకుంటాండి టికెట్ ఉంది ఆ టికెట్ తీసుకుంటే కనుక స్పెషల్గా మండపంలో మన ఏ ముహూర్తం పర్టికులర్గా చేస్తున్నారు ఇక్కడ మేము సామూహికంగా ఉన్న దాంట్లో చేయించుకున్నాము టికెట్ హండ్రెడ్ రూపీస్ అంట చేయించుకున్నామండి ఇదిగోండి ఇది మనకి అన్నప్రా అన్నప్రాసన కానీ అక్షరాభ్యాసం కానీ నామకరణం కానీ చేసే మండపం అండి ఇక్కడ ఎదురుగా ఒక వినాయకుడిని ప్రతిష్ఠించారు ఈ వినాయకుడు కానీ మొత్తం ముందు మన విఘ్నేశ్వడు పూజ చేసిన తర్వాత తర్వాత అన్నీ చేస్తూ ఉంటాం కదా అలాగే ఇక్కడ విఘ్నేశ్వడు ఉన్నారండి మొత్తం అందరినీ కూర్చోమన్నారు మేము మొత్తం బియ్యం అన్నీ పట్టుకెళ్ళాము అన్నీ సర్దుకున్నామండి పూజా సామాగ్రి కూడా మొత్తం అవసరం అండి మొత్తం అన్ని మేము తీసుకెళ్ళాము ఉంటే ఉంటాయని తీసుకెళ్ళాము కానీ పూజ అది బాగా చేయించారు కూర్చొని సర్దుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దేవుడిని ఇదంతా చూద్దామని చెప్పి మళ్ళీ ఇలా వచ్చామండి ఇదిగో నిందా చూపించాను కదా మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పి ఇక్కడ నుంచి దేవుడిని లాంగ్ కొంచెం జూమ్ చేసి చూపించడానికి ట్రై చేశాను కానీ చూపించడం చూపించలేకపోయానండి అంత కవర్ అవ్వలేదు మండపం ఏమో హైట్గా ఉంది లోపల దేవుడు కొంచెం డౌన్లోకి ఉన్నాడు ఉచిత దర్శనం వెళ్ళే వాళ్ళకేమో కొంచెం పైనుంచి బలలా ఉంది అది ఎక్కి దర్శనాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుంచి దేవుడు అయితే కనిపించడం కుదరలేదండి అందుకే నేను తీయలేకపోయాను తర్వాత ఇదిగోండి దేవుడు మా మెయిన్ మండపం వెనక మళ్ళీ ఇలా ఉంది మొత్తం ఏదైనా ఉత్సవాలు అవి జరిగినప్పుడు చేస్తూ ఉంటారంట మొత్తం ఇదంతా పందిరది వేసేసి ఉంది ఇక్కడ ఇంకోటి విశేషంగా చూస్తామండి మనం నూటెనిమిది కొబ్బరికాయలు బాగా కొడుతున్నారండి అందరూ కూడా ఇది అండి మేము నలుగురు ఐదుగురిని చూసాము తర్వాత చాలామంది చూసాను మీకు చూపిద్దామని చూసాను నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడుతున్నారండి మొక్కుకుని ఇక్కడ ఏ మొక్కుకున్నా సరే విఘ్నేశ్వరుడు తీరుస్తాడని అందరి నమ్మకం మన నమ్మకమే కదండి జరుగుతుంది మనం నమ్ముకుని దేవుడిని ఆరాధిస్తే జరిగింది ఏముంటుంది చెప్పండి మొత్తం అలా ఎవరు నమ్మకాలను బట్టి ఎవరు కోరికలు వాళ్ళు కోరుకుని వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారు మా అమ్మాయికి అయితే అక్షరాభ్యాసం చేయించామండి చాలా బాగా జరిగింది ఎలా జరుగుతుందో ఏంటో అనుకున్నాము చాలా బాగా జరిగింది అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత కొబ్బరియగుడ్డి దర్శనం చేసేసుకున్నాము ఇదిగోండి ఇక్కడ ఏలూరు నుంచి కలెక్టర్ గారు ఎవరో వచ్చారంటండి వాళ్ళని స్పెషల్గా ఎలా సన్నయ్య మేడంతో తీసుకెళ్తున్నారు ఇలా గౌరవ ప్రతిబింధ వాళ్ళని బాగా గౌరవించి దర్శనం అది చేపిస్తున్నారు అక్కడి నుంచి వేరే డోర్ నుంచి వెళ్తుంటే కనుక ఇది అన్న ప్రసాదాలకు అండి ఇది చూపిద్దామని చూపిస్తున్నాను ఇక్కడ కూడా ఒకవేళ వాష్రూమ్స్ ఉన్నాయి ఒకవైపు ఏమో లోపలికి వెళ్తే అన్న ప్రసాదం జరుగుతుందండి చాలా బాగుంది ఫుడ్ అది కూడా చాలా బాగుందండి ఇప్పుడు మనం ఇలా ఎక్కడికో తెలియని ప్లేస్లకి వెళ్ళినప్పుడు మనం బయటికి వెళ్ళి నెత్తుక్కోవడం కష్టం ఎప్పుడో పొద్దున్న తీసుకెళ్ళి చేసుకుని వెళ్ళి తినడం కష్టం ఇలా అన్నప్రసాదాలు జరుగుతూ ఉంటే కనుక యాత్రికులకి చాలా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇదిగోండి ఒకవైపు వాష్రూమ్స్ ఉన్నాయి ఇలాగ కొంచెం లోపలికి వెళ్తే కనుక ఇదిగోండి సందు నుంచి లోపలికి వెళ్ళాలి మొత్తం అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి అరిటాకుల్లో భోజనాలు పెడుతున్నారు స్వీట్ పెట్టారు కర్రీస్ అవి ఒక కర్రీ ఒక పప్పు ఒక పచ్చడి సాంబార్ అది వేశారండి చాలా బాగుంది ఇక్కడ అంతా భోజనాలు చేసిన తర్వాత మేము ఇక్కడి నుంచి అంతర్వేది బయలుదేరామండి అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుందామని స్టే చూడండి ఆ వీడియో కూడా వస్తుంది వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి